గతంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తన మార్క్ చూపించుకోవాలనుకుంటుంది. గతంతో పోలిస్తే చాలా అగ్రెసివ్గా ముందుకు వెళ్తుంది. గతంతో పోలిస్తే రెండో స్థానాన్ని ఆక్రమించుకోవాలనే వ్యూహాత్మక ఎత్తుగడలు భారతీయ జనతా పార్టీకి బాగా కలిసొచ్చేలా ఉన్నాయి అనేది కూడా విశ్లేషకులు చెబుతున్నమాట. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను వైసీపీ ఎక్కడైనా అడ్డుకుంటుందా అంటే పెద్దగా ఆ ప్రయత్నాలు ఏమీ చేయట్లేదు అనేది కూడా పరిశీలకులు చెబుతున్నమాట. ఎందుకంటే ఉదాహరణకు తిరుపతి ఉప ఎన్నికలు కనుక తీసుకుంటే, ఇప్పుడు ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలి అనే వ్యూహాత్మక ఎత్తుగడలో ముందుకు వెళ్తుంది. అయితే ఇక్కడ వైసీపీ భారతీయ జనతా పార్టీని పెద్ద ప్రధాన శత్రువుగా అయితే ఫీల్ అవ్వట్లేదు అనేది. అంటే ఇక్కడ ప్రధాన శత్రువు మరి ఎవరు వైసీపీ కంటే? తెలుగుదేశం పార్టీయా అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అనే చెప్పాలి. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏదో వైసీపీ గెలుపుని అడ్డుకుంటుందని కాదు, కాకపోతే ఆ తెలుగుదేశం పార్టీకి అక్కడ కనీసం డిపాజిట్లు కూడా రాకుండా చేయాలి అనే వ్యూహం వైసీపీ అవలంబిస్తున్న నేపథ్యంలో ఆ వ్యూహానికి ఎంతో కొంత ప్రోత్సాహం సహకారం భారతీయ జనతా పార్టీ ద్వారానే అందుతుంది. అందుకని భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా బరిలోకి ఉండాలి అనే ఆలోచన వైసీపీ చేస్తుందంట. అయితే ఇక్కడ ఎవరి లెక్కలు వాళ్ళకి ఎలా ఉన్నాయి? ఎందుకంటే గత ఎన్నికల్లో చూసుకుంటే టీడీపీకి వచ్చిన 40% ఓట్లలో బీజేపీ 20% వరకు ఖచ్చితంగా చీల్చే అవకాశం ఉంటుంది అనే జ్యోస్యాలు ఇప్పటికే రాజకీయ జ్యోస్యాలు తెర మీదకి వచ్చాయి. అలాగే తిరుపతి ఉప ఎన్నికల్లో ఒకవేళ జనసేన పోటీ చేస్తే కనీసం పోటీ ఇవ్వలేదు, అలాగే బీజేపీ అయితే కాస్త కోస్త ఖచ్చితంగా పోటీ ఇస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఏమాత్రమైనా వైసీపీకి వ్యతిరేక ఓటు ఉంటే ఆ ఓటును చీల్చే అవకాశం టీడీపీకి ఇవ్వకుండా భారతీయ జనతా పార్టీకే ఇవ్వాలి అనే ఆలోచన అక్కడ వైసీపీ చేస్తుంది అనేది. అందుకే బీజేపీని హైలైట్ చేస్తే అది ఖచ్చితంగా టీడీపీకి నష్టం వాటిల్లుతుంది తప్ప వైసీపీకి పెద్ద పెను ప్రమాదం అయితే ఉండదు తిరుపతి ఉప ఎన్నికల్లో అనే ఆలోచన చేస్తున్నారంటే, అందుకే పార్లమెంటు బరిలో బీజేపీనే పోటీలో ఉండాలి అనే ఆలోచన కూడా వైసీపీ చేస్తుందంటే, అయితే పోటీలో ఎవరున్నా సరే తిరుపతి సీట్ అయితే మాత్రం వైసీపీకి దక్కుతుంది అనేది కొంతమంది చెప్తున్నమాట. ఒకవేళ ఇక్కడ జనసేన కనుక పోటీలో ఉంటే కాస్త ఎక్కువ ఓట్లు తెచ్చుకునే అవకాశం ఉంటుంది తప్ప తిరుపతి పార్లమెంటు పరిధిలో, ఎందుకంటే కాపు ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి జనసేన ఎక్కువ ఓట్లు పడితే వైసీపీ మెజార్టీ ఏమన్నా కాస్త కోస్త తగ్గుతుందేమో అనే మరొక ఆలోచన. అంటే బీజేపీ బరిలో ఉండడం వల్ల హిందుత్వ ఓటు అటు వెళ్లకుండా బీజేపీ దగ్గరే ఉండిపోద్ది, అలాగే కాపు ఓటు అనేది ఇంకా బీజేపీకి వేస్తారా వేరే వాళ్ళకి వేస్తారా అనేది కూడా, ఎందుకంటే అక్కడ బీజేపీ అధ్యక్షుడిగా సోమ వీర్రాజు గారు ఉన్నారు కాబట్టి ఆయన కూడా అదే సామాజిక వర్గం. అంటే ఓవరాల్గా ఎలా చూసుకున్నా సరే ఇప్పుడు బీజేపీ బరిలోకి దిగడం వల్ల వైసీపీకి పెద్దగా నష్టమేమి లేదు, లాభమే తప్ప ఇంకా ఒక రకంగా తెలుగుదేశం పార్టీకే నష్టం వాటిల్లుతుంది అనేది. మరి ఈ బెటర్ ఆలోచన ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది కూడా వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.